హలో నమస్తే నేను జర్నలిస్ట్ ఓఎన్ఆర్ మేమంతా సిద్ధం సభలు ముగిశాయి ఈ మొత్తం ఎలక్షన్ క్యాంపెయిన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేజర్ క్యాంపెయిన్గా మేమంతా సభలు మేమంతా సిద్ధం సభలను చూడొచ్చు ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన క్రమంలో షెడ్యూల్ కంటే ముందే సిద్ధం పేరుతో కొన్ని సభల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది రాష్ట్రంలోని నాలుగు రీజియన్స్లో నాలుగు సిద్ధం సభలను ఏర్పాటు చేసింది ప్రతి సభకు కూడా పది లక్షల మందికి పైగా జన సమీకరణ చేస్తామంటూ వచ్చింది ఆ స్థాయిలో జన సమీకరణ చేసి నాలుగు ప్రాంతాలలో ఓ భారీ సభలను ఏర్పాటు చేసి ఒక వైబ్ క్రియేట్ చేయగలిగింది కార్యకర్తలందరినీ కూడా ఎన్నికలకు సిద్ధం చేయగలిగింది ఆ తర్వాత ప్రొద్దుటూరు నుంచి గత నెల ఇరవై ఏడున మేమంతా సిద్ధం పేరుతో సభలు మళ్ళీ స్టార్ట్ చేశారు నాలుగు నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సిద్ధం సభలు కాకుండా ఆ నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు కాకుండా మిగతా చోట్ల ఈ మేమంతా సిద్ధం సభలు కంటిన్యూస్గా బస్సు యాత్ర రూపంలో ఉండేలా డిజైన్ చేసింది సో పొద్దుటూరులో ప్రారంభమైన ఈ బస్సు యాత్ర మేమంతా సిద్ధం సభలు ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేసుకుంటే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ముగింపు పలికారు ఇచ్చాపురంలో ఈ సభలకు ముగింపు పలికారు సో మొత్తంగా మేమంతా సిద్ధం యాత్ర తర్వాత దానికంటే ముందు పరిస్థితి ఒకసారి పొలిటికల్ ఈక్వేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే మేమంతా సిద్ధం కంటే ముందు ఉన్న అట్మాస్పియర్ అప్పుడే భారతీయ జనతా పార్టీ కూటమిలోకి రావడం పవన్ కళ్యాణ్ గారు కూడా కూటంలో ఉండడం సో ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ ఉండడం ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ ముగ్గురు కలిసి ఒక మీటింగ్లో అటెండ్ చేయడం తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత మళ్ళీ మూడు పార్టీల కూటమి కలిసి ఇక్కడ ఎన్నికల సభ పెట్టడం మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి ఇలాంటి ఇంప్రెషన్ ఉండడం నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెమటోడ్చక తప్పదు లాంటి ఒక ఇంప్రెషన్ మేమంతా సిద్ధం సభల కంటే ముందు ఉంది ఆ టైంలో ప్రధానంగా కూటమి నాయకుల్లో విపరీతమైన కాన్ఫిడెన్స్ కనపడింది గెలుపు పట్ల ఎప్పుడైతే మేమంతా సిద్ధం సభలు స్టార్ట్ అయ్యాయో ఆ సభల్లో వస్తున్న జనస్పందన చూసిన తర్వాత బస్సు యాత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఉత్సాహం పెద్ద ఎత్తున జన సమీకరణ ఇవన్నీ చూసిన తర్వాత ఆ సభలు సభలకు సంబంధించిన యాక్టివిటీ ఇదంతా చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక పాజిటివ్ వైబ్ కనబడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఒక కాన్ఫిడెన్స్ కనబడుతుంది ఓకే గెలుస్తున్నాం అనే ఒక నమ్మకానికి మేమంతా సిద్ధం యాత్రలు పూర్తయ్యే నాటికి వైసీపీకి సంబంధించిన క్యాడర్ రాగలిగారు అంతకుముందు కొంత అంబిగ్విటీ ఉంది గెలవగలమా లేదా లేకపోతే కూటమి గెలుస్తుందా ఇటువంటి రకరకాల స్పెక్యులేషన్స్లో కన్ఫ్యూజన్లో ఉన్న పర్టికులర్ మిగతా ప్రజలు మిగతా వాళ్ళందరినీ పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్రింది స్థాయి క్యాడర్ అందరికీ కూడా ఓ ధైర్యం ఇవ్వడానికి మేమంతా సిద్ధం యాత్ర తోడ్పడింది అని చెప్పొచ్చు యాత్ర జరిగిన తీరు చూసినా యాత్రలో ఆయన మాట్లాడిన మాటలు చూసినా ఆయన కార్యకర్తలకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్గా మేమంతా సిద్ధం అనేది ఒక బూస్ట్ ఇవ్వడానికి పనికి వచ్చిందని చెప్పొచ్చు ఆయన చెప్తున్న మాట ప్రధానంగా ఈ సభల్లో గతంలో లే గతంలో సభల కంటే భిన్నంగా ఈ సభల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన టార్గెట్ చేసిన ప్రసంగాలను కూడా ఒకసారి మనం చూస్తే మేనిఫెస్టోలో నేను చెప్పింది తొంభై శాతానికి పైగా చేశాను అంటూ ఏం చేశానో చెప్తున్నారు అలాగే ఈ మూడు పార్టీలే రెండు వేల పద్నాలుగులో కూడా కలిసి మీ దగ్గరికి వచ్చాయి అప్పుడు ఒక మేనిఫెస్టో పెట్టాయి ఆ మేనిఫెస్టోని కూడా సభల్లో జగన్మోహన్ రెడ్డి చూపిస్తూ ఆ మేనిఫెస్టోలో వాళ్ళు అప్పుడు ఏం చెప్పారు ఆ నా ఐదేళ్ల కాలంలో వాళ్ళు అమలు చేశారా లేదా అనేది కూడా ప్రజల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు సో ఈ మూడు పార్టీలు కలిసి రెండు వేల పద్నాలుగులో ప్రజల దగ్గరికి వచ్చి ఒక మేనిఫెస్టో వచ్చి దాన్ని అమలు చేయలేకపోయాయి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే మూడు పార్టీలు మరో కొత్త కలర్ఫుల్ మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి వాళ్ళని ఒకసారి గమనించండి సేమ్ టైం రెండు వేల పంతొమ్మిదిలో నేను మీకు మేనిఫెస్టో ఇచ్చాను ఆ మేనిఫెస్టోని తొంభై శాతం అమలు చేశాను అనే విషయాన్ని కూడా చెప్పి ఆ కంపారిజన్ చెప్తూ ప్రజలను కూడా మీటింగ్లో ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఇన్వాల్వ్ చేస్తూ సో ఆ కూటమి మళ్ళీ వస్తే జాగ్రత్త అంటూ హెచ్చరిస్తూ ఆయన ప్రసంగాలు చేయడం చూస్తున్నాం ఒక పొలిటీషియన్ ఒక అకాడమిక్గా ఒక పిల్లోడు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉంటుందో ఆ రకమైన ప్రోగ్రెస్ రిపోర్ట్ని పిల్లాడు పేరెంట్స్ దగ్గర పెట్టినట్టుగా ఒక ముఖ్యమంత్రి ప్రజల ముందు పెట్టి ఇది నా ప్రోగ్రెస్ రిపోర్ట్ దీన్ని చూసి నన్ను కాపాడుకుంటారా నాకు ఓటు వేస్తారా లేదా మీరే డిసైడ్ చేయండి అంటూ ఒక కొత్త పొలిటికల్ స్పీచెస్కి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం యాత్రలో శ్రీకారం చుట్టారని చెప్పి అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా గతంలో ఎప్పుడూ దేశంలో ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు చెప్పని విధంగా గతంలో ఎప్పుడు ఏ పొలిటికల్ లీడర్కి సంబంధించిన ప్రసంగంలో మనం చూడడం జనరల్గా ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు అంతా కూడా ఏం చెప్తూ ఉంటారు ఈ ఎన్నిక మీకు రెఫరెండమా అంటే అధికారంలో ఉన్న పార్టీ తాము అధికారంలో ఉన్న సందర్భంలో ఓ ఉప ఎన్నిక జరుగుతుంటే ఆ ఉప ఎన్నికని రెఫరెండంగా తీసుకోవడానికి కూడా భయపడుతూ ఉంటుంది ఆల్రెడీ అధికారంలో ఉండి జస్ట్ ఏదో ఒక అసెంబ్లీకో పార్లమెంట్కో ఎక్కడో ఉప ఎన్నిక జరిగితే ఆ ఉప ఎన్నిక రెఫరెండంగా తీసుకుంటారంటే కూడా అవును ఇది రెఫరెండమే అని చెప్పడానికి సంబంధించి తటపటాయిస్తూ ఉంటాయి రాజకీయ పార్టీలు అంతేకాదు ఎన్నికలకు సంబంధించి కూడా ఈ ఎన్నికలు మీ పాలనకు గీట్రాయిగా చూస్తారా ఈ ఎన్నికలు మీ పాలనకు సంబంధించి ఒక రెఫరెండంగా చూస్తారా అనే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పడానికి రాజకీయ పార్టీలు కాస్త వెనక ముందు ఆడడం చూస్తూ ఉంటాం బట్ మొదటిసారి జగన్మోహన్ రెడ్డి నా పాలన మీకు నచ్చితే మాత్రమే ఓటేయండి నా పాలన మీకు నచ్చకపోతే నన్ను ఆశీర్వదించాల్సిన అవసరం లేదు అని చెప్పటం కూడా కాస్త న్యూట్రల్గా ఉన్న వాళ్ళని పార్టీలతో సంబంధం లేకుండా ఉన్న ఓటర్స్ని ఆలోచింపచేసేలా అనిపించింది వాళ్ళంతా ఆలోచించేలా చేసింది సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్టేట్మెంట్స్ తర్వాత ఈ ప్రసంగాల తర్వాత నిజంగానే మన ఇంట్లో మంచి జరిగిందా లేదా అని తమకు తాము చెక్ చేసుకునే ఒక వాతావరణాన్ని ఆ తరహా పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి ఈ స్పీచెస్ ద్వారా క్రియేట్ చేశారని అర్థం చేసుకోవచ్చు అంతేకాదు ఆయన చెప్తున్న మరొక మాట రకరకాల ప్రచారాలు చేస్తుంటారు రకరకాల వార్తల మీద వస్తుంటే రకరకాల క్యాంపెయిన్ చేస్తుంటారు రకరకాల వ్యక్తులు రకరకాల మాటలు మాట్లాడుతుంటారు సో బట్ మీ మీరు మీ బ్యాంక్ బ్యాలెన్స్ని ఒకసారి చెక్ చేసుకోండి ఈ ఐదేళ్లలో మీ బ్యాంక్ అకౌంట్లో పడిన డబ్బులు ఏంటో ఒకసారి చెక్ చేసుకోండి అంతకుముందు మీ బ్యాంక్ బ్యాలెన్స్ పరిస్థితి ఏంటి ఈ ఐదేళ్లలో మీ బ్యాంక్ బ్యాలెన్స్ సంబంధించి మీ పాస్బుక్లో నమో మీ పాస్బుక్లో ఒకసారి చెక్ చేసుకోండి ఏ స్థాయిలో మీ అకౌంట్లో ఒక డబ్బులు వచ్చాయో చూసుకోండి దాన్ని కంపేర్ చేసుకొని ఓటు ఏంటి అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను చాలా క్లియర్గా ఒక స్టూడెంట్ అకాడమిక్ అకాడమిక్గా తాను ఏం అనే దానికి సంబంధించి ఎలా చెప్తారో అదే తరహాలో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు మాట్లాడడం నాకు మీకు మంచి జరగపోతే నాకు ఓటు వేయాల్సిన అవసరం లేదు అంటూ ప్రజల సమక్షంలో చెప్పడం సేమ్ టైం గత ప్రభుత్వాలు ఏం చెప్పాయి ఏం చేయలేకపోయాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయడంతో పాటు వాళ్ళంతా కలిసి వస్తున్నారు నేను సింగిల్గా వస్తున్నాను నన్ను ఓడించడానికి వాళ్ళంతా కలిశారంటేనే మనం ఎంత బలంగా ఉన్నామో చూడండి అంటూ ఒక సైకలాజికల్ అటాక్ కూడా కూటమికి సంబంధించిన నేతలపైన జగన్మోహన్ రెడ్డి చేస్తూ వచ్చారు సో ఈ మొత్తం క్యాంప్ ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చూస్తే నాలుగు సిద్ధం సభలు ఇరవై ఒక మేమంతా సిద్ధం సభలు బస్సు యాత్రతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ ఆల్మోస్ట్ ముగిసినట్టుగానే భావించాలి మరోవైపు కూటమికి సంబంధించిన నాయకులు మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు అడపాదడప కలిసి మీటింగ్లు పెడుతున్నారు మిగతా చోట్ల విడివిడిగానే క్యాంపెయిన్ చేస్తున్నారు ఇప్పుడు కూటమికి సంబంధించి కౌంటర్ మేమంతా సిబ్బంది సిద్ధంకి ఏ రకంగా చేస్తుందో చూడాలి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం అమిత్ షా ప్రధాని మోదీ కూడా వచ్చి ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కలిసి మీటింగ్స్ని అడ్రస్ చేస్తే మేమంతా సిద్ధంకి కౌంటర్ చేసినట్టు అవుతుంది ఇప్పటివరకు కూటమికి సంబంధించిన క్యాంపెయిన్ చూస్తే మాత్రం మేమంతా సిద్ధం పేరుతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న క్యాంపెయిన్ని కౌంటర్ చేసే స్థాయిలో ఇప్పటివరకు అయితే లేదని భావించాలి కేంద్ర నాయకత్వం వస్తే ముగ్గురు కలిసి మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డిని స్థాయిలో కౌంటర్ చేస్తారనేది చూసిన తర్వాత ఆ ఈక్వల్గా కంపేర్ చేసుకోవడానికి సంబంధించిన అవకాశం కనపడుతుంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఎలాంటి మేనిఫెస్టోని కూడా బయటకి రిలీజ్ చేసిన తర్వాత ఎక్కడెక్కడైతే పార్టీకి సంబంధించిన వీక్ పాయింట్స్ ఉంటాయో లేకపోతే పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మరొకసారి విజిట్ చేయాల్సిన అవసరం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయో వాటిపైన జగన్మోహన్ రెడ్డి కాన్సల్ట్రేట్ చేసి మళ్ళీ సభలు అక్కడ స్పెషల్గా ఏర్పాటు చేస్తారో అని చెప్తున్నారు దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది మొత్తంగా ఈ సభలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ని రీఛార్జ్ అనేది మనకు అర్థమవుతోంది